జై వాసవి నే అయ్యంబాలయం లావణ్య రవికుమార్ నేను ఒక డిష్ చెప్పించేనుక దానికి పేరు వచ్చి పిదుకుముచ్చ అది ఒక గ్రేవీ దానికి ఏం కావాలనేసి చూస్తామా రెండు ఉల్లిగడ్డ తరిగి పెట్టిండా రెండు ఉర్లగడ్డ ఉడకపెట్టి తరిగి పెట్టిండా వెనక తెల్లగడ్డ ఒక పత్తు పళ్ళుక మొచ్చని నానవేసి దాని పితికి పెట్టిండాను వెనక పెద్ద జీలకర్ర పచ్చి మిరపడి పసుపొడి ఇది పూరా రుబ్బేదానికి కసగసాని నీళ్ళ నానవేసి పెట్టిండాను అది తక్కాలి ముత్తాడి పప్పు తెంకాయ ఇది నాలుగు ఐటమ్ను మిక్సీలో వేసి నస నైస్ గా రన్ చేసి దావులక జై వాసవి బాణట్లో నూనె పెట్టిండా నూనె కాంగినాక దాంట్లో పెద్ద జీలకర్ర వేసాను జీలకర్ర నస చిట్లినాక దాంట్లో ఉల్లిగడ్డ వేసాను దీంట్లో ఆవాలు వేయరు పెద్ద జీలకర్ర మొత్తంగా వేస్తారు ఇది కొంచెం వదంగినాక తెల్లగడ్డ దాంట్లో వేసాం తెల్లగడ్డ ఉల్లిగడ్డ నస వదంగినాక ఈ మొచ్చ పిదికి పెట్టిందాం కానీ మొచ్చ తినట్నే చేర్చిదేవాళ్ళ దీంట్లో దీని చేర్చి నస్స వదకావల ఒక అరవేకాడు నస్స వేంగినాక ఇది మూలిగే అలవు నీళ్లు పోసి ఉడకబెట్టావల అరవేకాడు ఉడిగిసేను ఇప్పుడు ఈ పప్పు మూలిగే అలవు నీళ్లు పోసాను ఇది కొంచెం ఉడగవలక ఈ నీళ్ళు అట్నే మూలిగే అలవు నీళ్లు పోసిస్తే అట్నే ఉడకబెట్టావాల కొంచెంసేపు పప్పు ఉడిగేసాను దీనిలో కొంచెం పసుపుడి వేసా ఇది మిక్సీలో రుబ్బి పెట్టిండాను దాని పోసి ఉడిచా చెదర్ను కొంచెం పొయ్యి చమ్మనం చేసుకుండా ఉడకబెట్టిన ఉల్లగడ్డ వేసి ఉడికిస్తా మన ముద్ద రుబ్బుతుంది కదక దాంట్లో ఉప్పు వేసి రుబ్బుకుండా ఇప్పుడు దీంట్లో మిరపడి పచ్చి మిరపడి కొంచెం వేసా గరం మసాలాతో ఎదినమేలే పచ్చి మిరపడి మట్టుందా కారానికి పులుగుకు తక్కాలి మన వేసిన తక్కాలి పులుగు చాలంటే కొంచెం నిమ్మపండు పులుగు పోసుకోవచ్చు తదక అంతమే వేసాయా ఈ పచ్చ వాసన పోయినాక గ్రేవీ కొంచెం గట్టి అయినాక పొయ్యి ఆఫ్ చేసిడవచ్చు గ్రేవీ రెడీ అయిసేనుక ఇది చపాతి బూరి కుడుము దోశ నెయ్యి నెయ్యి బువ్వకంతా నస్సునుక అట్లా చేసి చూసేసి ఎట్లా ఉంది చెప్పండా ధన్యవాదములు.